పల్నాడు జిల్లాలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఓటమి భయంతో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు బిఎల్ఓలను ఎన్నికల అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బిఎల్ఓలను అధికారులను తమ ఇంటికి కళ్యాణ మండపాలకి పిలుచుకొని తమకు అనుకూలంగా పని చేయకపోతే బదిలీలు చేస్తామని బెదిరిస్తూ టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించి దొంగ ఓట్లు చేర్చేందుకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో స్థానికంగా నివాసం ఉంటున్న సుమారు 6000 మందికి ఓట్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. వల్లాడే డబల్ డ్రామా. విలేకరులకేమో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటాడు, మీ ముందేమో అధికారులకు ఫోన్ చేసి చెప్తాడు తొందరగా ఏర్పాటు చేయండి, వివాదాలు పరిష్కరించండి, అధికారులు వెళ్ళి అని చెప్పి మాట్లాడతాడు. మీరు వెళ్ళిన తర్వాతే మళ్ళీ ఎంఆర్ఓకి తహసీల్దార్కి ప్రత్యేకంగా ఫోన్ చేస్తాడు, మీరే విలేకరులకు స్థలాలు ఇవ్వద్దు, ప్రక్రియ ఆపేయండి అని ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? గుండె మీద చేసుకోమని చెప్పమానండి బొల్లాని. విలేకరులకు ఎందుకు స్థలాలు ఇవ్వలేదు కారణం చెప్పమను. సురభి వెంకటేశ్వర అని ఆయన ఈ స్థల వివాదంలో కోర్టుకు వెళ్ళాడు. దానికి కారణం ఎవరు? నువ్వు పిలిచి మాట్లాడి అసలు సెటిల్ చేస్తుంటే అసలు కోర్టు దాకా వెళ్ళే పనేంది? విలేకరులు లీడర్ తరఫున ప్రతినిధులు కొంతమంది అధికారులు వాళ్ళతో మాట్లాడి ఆ సురభి వెంకటేశ్వరని రాజీకి ఒప్పించారు. వారు ఒప్పించినప్పుడు ఆ పని పూర్తి చేయాలిగా. విలేకరులకు నువ్వు ఎందుకు స్థలాలు ఇవ్వలేకపోయావు? వెంకటేశ్వర్ల మీద నువ్వు కేసు పెట్టి కొట్టించి జైల్లో ఎందుకు పెట్టించావు? దానికి కారణం చెప్పు. నేను అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. తాము పక్కా ఆధారాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తో కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని అన్నారు. డబల్ ఎంట్రీలు, దొంగ ఓట్లు ఓట్ల జాబితాల నుంచి తొలగించాలని ఫారం 7 ద్వారా 3 నెలల క్రితం దరఖాస్తులు చేసినా బిఎల్ఓ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఒక వ్యక్తి ఓట్ల తొలగింపుకు 5 దరఖాస్తులు మించి పెట్టకూడదని నిబంధన ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు వందల సంఖ్యలో ఫారం 7 దరఖాస్తు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు వారిని అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత అన్న మొదలు పెట్టకపోయావా? స్వార్థం ఉంది. విలేకరులు స్థలాలు ఇవ్వకూడదు, నువ్వు అధికారులు ఫోన్ చేసి చెప్తావు, వాడి మీద కేసు పెట్టి రాజీకి వచ్చినోడి మీద కేసు పెట్టి ఈ విలేకరులకి స్థలాలు ఇవ్వకుండా చేసింది నువ్వు కాదా? దానికి ఆంజనేయులు గారి మీద దుష్ప్రచారం. విలేకరులకి స్థలాలు ఇవ్వకపోతే ఇది ఆంజనేయులు తిట్టుకుంటారు జనాలు. కలిసి మీద ఎత్తే ఆయనే దుడుచుకుంటాడు. ఎందుకే ఇంత చీపు రాజకీయాలు అంటే నన్ను విలేకరుల చేత తిట్టియటానికి వాళ్ళ స్థలాలు ఇక్కడ ఇవ్వకుండా రైతు మీద తప్పుడు కేసు పెట్టావు, అన్యాయంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు, వేధింపులు చేశావు, పోలీసులు నీ ఇష్టారాజ్యంగా నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నేను చెప్పా విలేకరుల మిత్రులందరికీ, అయ్యా ఇళ్ల స్థలాలు ఇస్తే తీసుకోండి బ్రహ్మాండంగా. వీళ్ళు బొల్లపల్లి మండలం వెల్లుటూరు గ్రామంలో సర్పంచ్ మహిళ చిన్న వీరయ్య అనే వ్యక్తి పేరుపై 350 ఓట్లు తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తు చేశారని ఆధారాలతో వివరించారు జీవి ఆంజనేయులు. శావల్యపుర మండలం అనేక గ్రామాలలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు నోటీసులు ఇవ్వడంపై తాము తహసీల్దార్ను ప్రశ్నించడం జరిగిందన్నారు. ఓట్ల తొలగింపుపై అధికారిని నిలదీస్తే ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, వైసీపీ నాయకులు అధికారులకు కూడా కులాన్ని ఆపాదించడం దుర్మార్గమైన చర్యగా ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇకనైనా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థపు నీచ రాజకీయాలు మానుకోవాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హితవు పలికారు. పోలీసులు నీ ఇష్టారాజ్యంగా నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నేను చెప్పా విలేకరుల మిత్రులందరికీ, అయ్యా ఇళ్ల స్థలాలు ఇస్తే తీసుకోండి బ్రహ్మాండంగా. వీళ్ళు ఈ ప్రభుత్వంలో మీకు ఇల్లు రావు, ఇళ్ల స్థలాలు తీసుకోండి, రేపు మా ప్రభుత్వం రాగానే మీకు ఇల్లు కట్టిస్తా, ప్రభుత్వం ద్వారా కాలనీ కట్టిస్తా, మీ ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు కూడా వేపిస్తానని విలేకరులు చెప్పా. స్థలాలు హ్యాపీగా తొందరగా తీసుకోండి అని చెప్పా. కానీ నువ్వింత హైడ్రామాలు ఆడతావు అని చెప్పేసి పాపం విలేకరులు కూడా ఊహించలా. బుల్లెట్కి నువ్వు పెట్టలేవు. ఎకరాల మీద కక్ష సాధింపచ్చు. స్థలాలు ఎందుకు ఆగిపోయినాయి అంటే ఆంజనేయులు గారు వల్ల ఆగిపోయినాయి దుష్ప్రచారం. ఇంత నీచ రాజకీయాలు ఇక్కడే చూస్తున్నాం. ఈ వినుకొండ నియోజకవర్గాల్లో బొల్లా లాంటి నీచ రాజకీయాలు చేసిన ఇంతవరకు చరిత్రలో చూడలే నేను. అంటే విలేకరులు అంటే అమాయకులు అనుకున్నావా? జీవి ఆంజనేయులు తప్పు చేశాడంటే నమ్ముతారా విలేకరులు? నీ దమ్ముంటే ఇయ్యి. ఇప్పుడైనా సరే విలేకరులు స్థలాలు నేను ఇల్లు కట్టిస్తా. జర్నలిస్టు కాలనీ నిర్మించేది మేమే,
వాళ్ళకి అండగా ఉండేది ఎప్పుడు మేమే. విలేకరులు ప్రతినిధులు వెళ్ళారు, అధికారులు వెళ్ళి రాజీ కొప్పించారుగా. మరి ఆ రాజీ కొప్పించినప్పుడు నువ్వు ఎందుకు పంచలేదు? మళ్ళీ ఎందుకు కేసు పెట్టావు? ఎందుకు జైల్లో పెట్టించావు? విలేకరులకు పోనీ స్థలాలు ఇచ్చినాక అప్పుడు మొదలు పెట్టపోయావు నీ కక్ష సాధింపు. ఏ పని కాకపోయినా సరే అదిగో ఆంజనేయుల వల్ల ఆగిపోయింది. ఇది ఒక పెద్ద నాటకం అయిపోయింది, బోటకం అయిపోయింది. బొల్ల ఒక్కరోజున అబద్ధాలు ఆడకుండా బతుకు, నోరు తెరి.